హాయ్ యార్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ అండ్ నానమ్మ రోజులు మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అయితే ఫుల్గా చూసి వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పెల్ రింగ్ ట్యాప్ చేయండి సో చూస్తున్నారు కదా మా ప్రయాణం అయితే పొద్దు పొద్దున్నే ఆరు గంటలకు స్టార్ట్ అయిపోయిందండి మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకుని సో మా లాంగ్ డ్రైవ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఆల్రెడీ కనిపించిపోయింది కదండి దూరంగా ఏం చూస్తున్నారు గెస్ట్ చేస్తారు కదా మంచు కొండలు అయితే చూసారు కదండీ అయితే ఆ మంచు కొండల దగ్గరకు అయితే స్టార్ట్ అయ్యామండి మేము దగ్గరగా ఉన్న నియర్ బై ప్లేసెస్లో స్నో ఎక్కడుంది అని ఎంక్వైరీ చేస్తే మాకు అందరూ సజెస్ట్ చేసిన ప్లేస్ ఫ్లాగ్ స్టాఫ్ అండి సో మా ప్లేస్ నుంచి ఇది త్రీ త్రీ అవర్స్ జర్నీ అండి మేము కొండలు గుట్టలు అన్ని ఎడార్లు అన్నీ దాటి మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసి త్రీ అవర్స్ తర్వాత మేము ఆ మంచి కొండలు నియర్ బై లొకేషన్కి వచ్చేసామండి మేము ఇక్కడ ఆరిజోనా బౌల్ అని ఉందండి అక్కడ కొంచెం స్నో అయితే ఎక్కువగా ఉంది మీరు అక్కడికి వెళ్తే ఎంజాయ్ చేస్తారని అందరూ సజెస్ట్ చేశారండి మేము అక్కడికి వెళ్ళిపోయామండి దారిలో నాకైతే చాలా అందమైన సినరీస్ కనిపించాయి అండి అందుకని నేను ఇంకొన్ని అయితే ఆ టైంకి మొబైల్ హార్జెంటల్గా పెట్టి వెటికల్గా పెట్టి షూట్ చేశానండి ఎందుకంటే నేను అయితే చాలా అందమైన లొకేషన్స్ అవి చూశాను నా కళ్ళతో నేను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా మీరు కూడా చూడాలని చెప్పి నేను యాస్టీస్గా వీడియో అయితే ఎక్కువ ఎడిట్ చేయకుండా నేను జస్ట్ మెడ్జ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పో పోస్ట్ చేస్తున్నానండి సో నాకైతే వీడియో చూస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు అని అనిపించింది వాయిస్ ఓవర్ కూడా అవసరం లేదు ఇంత అందమైన లొకేషన్స్ని వాళ్ళైతే వాళ్ళకల్లతో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది సో ఇది ఏంటంటే ఫ్లాగ్ స్టాఫ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వన్ కేబుల్ కార్ రైడ్ ఉందండి అది ఒక ఒక పర్వతం అనేది చెప్పచ్చు సో ఆ పీక్ మీదకి ఒక కేబుల్ కార్లో తీసుకెళ్తారు ఇది పర్ పర్సన్ థర్టీ డాలర్స్ టికెట్ అండి బిలో ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అంటే టికెట్ ఫ్రీ అండి మనం ఆ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి అక్కడే తీసుకోవచ్చు మేము ఆ కేబుల్ కార్ రైడ్కి వెళ్తున్నామండి సో కింద ఉన్న అక్కడ ఒక షటిల్ స్టార్ట్ అవుతుందండి అది కొంచెం హైయెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం కేబుల్ కార్లో కూర్చున్నాక వాళ్ళ పర్వతం పీక్ ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడ నుంచి అదంతా సీనరీ చూసి మళ్ళీ అదే కేబుల్ కార్లో మనం రిటర్న్ అవుతామండి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది స్కేటింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదండి మీరు పక్కన చూస్తే అక్కడక్కడ కనిపిస్తారు కేబుల్ కార్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఓపెన్ కేబుల్ కార్ కంపార్ట్మెంట్ ఉంటుందండి దాంట్లో కూర్చుని వాళ్ళు పర్వతం పైకి వెళ్ళిపోయాక అక్కడి నుంచి వాళ్ళు స్కేటింగ్ చేసుకుంటూ కిందకైతే అయితే వస్తారండి సో ఈ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలామంది అయితే ఓపెన్ కేబుల్ కార్లో పైకి వెళ్ళి వాళ్ళంతా అలా స్కేటింగ్ చేసుకుంటూ కిందకి వస్తున్నారండి మనమైతే స్కేటింగ్లోనో స్క్యూయింగ్లోనో అంతా ప్రొఫెషనల్ కాదు కాబట్టి మేము క్లోజ్డ్ కేబుల్ కార్లోనే వెళ్ళి ఆ సీనరీస్ అంతా ఎంజాయ్ చేసి వచ్చేసామండి ఇది నేను ఇన్సైడ్ కేబుల్ కార్ ఉంచి షూట్ చేశాను సో ఇలా వాళ్ళంతా స్కేటింగ్ చేసుకుంటూ వస్తారండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ప్రొఫెషనల్గా ఆ స్కేట్ చేసుకుంటూ ఆ మంచు మీద అలా జాడుతూ కిందకైతే వస్తున్నారండి సో ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే ఇది చూస్తున్నాను కదా వైట్ పాత్ ఎంతవరకు అయితే కనిపిస్తుందో కేబుల్ కార్ ఎండ అక్కడ వరకు వెళ్తుంది అక్కడి నుంచి అలా మళ్ళీ మనం కిందకు వస్తాము ఈ వ్యూ అయితే చూడండి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు మధ్యలో మంచు చాలా చాలా బాగుందండి నాకైతే ఈ ప్లేస్ చూసాక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ని ఒక్కసారైనా చూడాలి ఎంజాయ్ చేయాలి అని అనిపించిందండి మేము ఆ ప్లేస్లో ఉన్నంత కొంతసేపు కూడా మాకైతే నేచర్తో ఒక బాండ్ అయితే ఏర్పడింది అని చెప్పచ్చు నేచర్కి అంత దగ్గరగా అలా చాలా హ్యాపీగా అయితే జాయ్ఫుల్గా అయితే మేమైతే స్పెండ్ చేసాము నియర్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నామండి అక్కడ మంచులే వెళ్ళినప్పుడు మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాము కానీ బై మిస్టేక్ మా షూస్ అనేవి మేము ఇంట్లో మర్చిపోయాము అక్కడ అయితే కొంత పర్టికులర్ పీపుల్ సైజెస్కే షూస్ అనేవి దొరుకుతున్నాయి మనలాంటి చిన్న మీడియం సైజెస్ ఇండియన్ పీపుల్ కొంచెం తక్కువ దొరుకుతున్నాయి మేము అప్పుడు ఒక అమెరికన్ మా దగ్గరకు వచ్చి ఆర్ యు సర్చింగ్ ఫర్ సంథింగ్ అని అడిగారు ఇలా మేము షూస్ ఇంటికాడ మర్చిపోయి వచ్చాము అనగానే ఆవిడ ఐ హ్యావ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షూస్ యూ కెన్ టేక్ ఇట్ బికాస్ ద స్నో ఈజ్ స్నో ఈజ్ వెరీ హెవీ సో యూ కాంట్ పేర్ ద కూల్నెస్ కియర్ అని చెప్పి ఆవిడ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షూస్ని నాకు ఇచ్చేసింది సో నేను తర్వాత నేను రిటర్న్ చేస్తాను మీకు అంటే ఎన్నో నోనో అక్కలేదు యూ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పి ఆవిడ అలా చెప్పి షూస్ అయితే మాకు ఇచ్చి వెళ్ళిపోయింది నాకైతే అనిపించింది అంటే మనం గట్టిగా ఏదన్నా అనుకుంటే నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది అని అంటారు కదా నాకైతే ఆ వాయిస్ ఎవరే ఆ అమ్మాయి అలా చెప్పి ఇచ్చేసరికి అనిపించింది మనం వెళ్ళాలి ఓ ప్లేస్ చూడాలి అనుకుంటే మనకి ప్రకృతి సహాయం చేస్తున్నట్టు అలా ఆవిడ షూస్ ఇవ్వడం నాకు అలా అనిపించింది తర్వాత మేము ఇంకా కొన్ని చలికి తట్టుకోలేక మేము గ్లౌజెస్ అక్కడ వార్మర్స్ అని టూ వార్మర్స్ హ్యాండ్ వార్మర్స్ అని చెప్పి అమ్మారండి సో అవి ఏంటంటే రప్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని మనం చేతికి కాళ్ళకి అంటించుకుని స్టిక్ చేసుకున్నట్లయితే ఒక టెన్ అవర్స్ వరకు మనకి హీట్ అనేవి కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాయి సో మేము అవి కూడా తీసుకుని మా పాపకి మా హస్బెండ్ మేము అవన్నీ కూడా పెట్టుకుని ఫుల్ ప్యాక్ అయిపోయి ఎలా అంటే లేయర్ ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా చేసుకున్నామంటే లోపల ధర్మల్స్ వేసుకుని దానిపైన మన్న డ్రెస్ వేసుకుని పైన జర్కిన్ వేసుకుని పైన మంకీ క్యాప్ పెట్టుకుని హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకుని ఫీట్కి షూ సాక్సెస్ వేసుకుని షూస్ వేసుకుని ఇలా వేసుకుని కూడా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మేము మంచులో చాలా స్ట్రగుల్ అయ్యామండి ఇది పీక్ ఇది పీక్ దగ్గర నుంచి మేము రిటర్న్ అవుతూ కేబుల్ కల్లో రిటర్న్ అవుతున్నప్పటి సీన్ అండి సో పైన పీక్ నుంచి చుట్టూ అయితే ఈ విధంగా ఇలా అయితే కనిపిస్తుంది అండి చుట్టూ చూసారు కదా కనుచూపు మేరలో మీకైతే మంచే కనిపిస్తుంది సో మేమైతే ఆ పీక్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు నువ్వు నాకు నచ్చే వాళ్ళ బ్రహ్మానంద ఎక్స్ప్రెషన్స్ అయినండి అంత హైట్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు మేము గట్టిగా ఆరుస్తూ గర్ల్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తాము కేబుల్ కార్ రైడ్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఎవరైనా మీ నియర్ బై ప్లేసెస్లో ఇక్కడ ఉంటే కనుక ఈ ఫ్లాగ్స్టాఫ్ కేబుల్ కార్ రైడ్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పక్కన చూశారు కదా నేను ఇందాక చెప్పాను కదా స్కేటింగ్ చేసుకుంటూ వస్తారని వాళ్ళు అలా ఓపెన్ కంపార్ట్మెంట్లో వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ పీక్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి వాళ్ళంతా రెడీ అయ్యి కిందికి స్కేటింగ్ చేసుకుంటూ వస్తారండి క్లోజ్ కంపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది మేము ఇప్పుడు ఆ క్లోజ్ కంపార్ట్మెంట్లోనే వెళ్తున్నాము సో చాలా చాలా అయితే బాగుందండి నేను అలా మంచు కొండలు ఆ చెట్లు అన్నీ చూస్తుండే నాకు బ్యాక్గ్రౌండ్లో బోర్డ్ అన్ని సినిమా సాంగ్స్ అయితే ట్రిగ్గర్ అయిన ఇవ్వండి సో మీకైతే ఈ సీనారియో ఈ సీన్స్ అవి చూస్తున్నప్పుడు మీకే సాంగ్స్ అయితే మైండ్లో వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం అక్కడ దాని గురించి మాట్లాడుకుందాం సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మేము ఈ ప్లేస్ ఇప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసేసరికి మేము ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఈ ప్లేస్ అయితే విజిట్ చేసాము అప్పుడైతే స్నో అనేది ఇంచెస్లో ఉంది అని చెప్పారండి బట్ నిన్న మొన్న మాకు ఇక్కడ ఫీనిక్స్లో చాలా గట్టిగా వర్షాలు పడ్డాయి తుఫాన్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఏం చెప్పారంటే స్నో అనేది ఫీట్స్లో హండ్రెడ్ ఫీట్లో ఉందంటండి ఈ ప్లేస్లో నేను తక్కువ స్నోలో ఉన్న ప్పుడే ఇలా అనిపిస్తే ఇంత ఇప్పుడు ఆ ప్లేస్ అనేది ఆ స్నోతో ఎలా ఉందా అని చెప్పి ఐ కాంట్ ఇమాజిన్ మాట చాలా బాగా చ చాలా చాలా బాగా అయితే నచ్చింది స్నోలో అయితే వన్స్ రైడ్ అయిపోయాక ఇంకా స్నో కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు మ్యాన్ చేయడానికి ట్రై చేస్తారు కదా సో ధృవి కూడా అలాగే ట్రై చేస్తుంది స్నో మ్యాన్ చేయడానికి మొత్తానికి కష్టపడి అయితే ఏదో అలాగే మ్యాన్ చేసి స్నోలో ఆడుకుందండి మేము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఇక్కడ అయితే స్నోలో స్పెండ్ చేసాము సో బెటర్ సజెషన్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో ఎవరైనా వెళ్తే కనుక ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి సో అక్కడ ఫుడ్ అనేది మనకి సఫిషియంట్గా టమ్మీ అయితే ఫుల్ అవ్వదు బట్ మనం కూడా అన్ని వెరైటీస్ తినలేము కదా సో హోమ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటే సో మనం హ్యాపీగా తింటే కనుక స్నో అలానే స్నోలా అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చండి స్క్యూయింగ్ కూడా చూసారు కదా అలా స్క్యూ చేసుకుంటూ అలా వస్తూ ఉంటారండి చాలా చాలా బాగా అయితే నచ్చిందండి లొకేషన్స్ కూడా ఎంతో బాగున్నాయంటే అంత బాగున్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ప్రొఫెషనల్గా స్కూజ్ చేస్తున్నారు మనం ఇంత మంచి లొకేషన్కి వెళ్ళాక ఫోటోషూట్ చేసుకోకుండా ఉంటామా మేము చాలా పిక్చర్స్ అయితే దిగి ఫోటోషూట్ చేసుకుని అలా మంచిలో ఆడుకొని అన్నీ చేసి వచ్చామండి చూసారు కదా వాళ్ళ అప్ కూడా స్క్యూవర్స్కి డ్రెస్అప్ ఎలా ఉందో హెల్మెట్స్ పెట్టుకుని అలా చేశారు సో ఈ విధంగా అయితే మా మంచు పర్వతాల ప్లేస్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు కూడా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ నేను ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను సో మీరు కూడా నాతో పాటు ప్లేసెస్ చూడాలనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ విధంగా ఆ రోజైతే నేను లైఫ్లో చూడనని అందమైన సీనరీస్ అన్నీ చూసి నండి నాకు తెలిసి వ్లాగ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారు కాదండి పార్ట్ కోసం వెయిట్ చేయండి